శైలు, ఇంకా చాలు. అర్థం లేకుండా వాదించింది చాలు. సమస్యని ఒకే కోణంలో చూసింది చాలు. ఇక్కడ ఎవరు హంతకులు లేరు. జరిగింది తెలుసుకొని మాట్లాడే ఆలోచన నీకు లేదు. నా ఇంటి వాళ్ళని నిందిస్తే భరించే ఓపిక నాకు లేదు. అవును, నువ్వు భరించొద్దు. మీ వాళ్ళని పళ్ళెత్తు మాటన్నా తమను ఓర్చుకోలేరు. కానీ మా వాళ్ళ ప్రాణాలు తీసేసినా మేము నోరు మెదపకూడదు. ఇదేగా ఇదేగా నువ్వు చెప్పేది? తప్పుని తప్పు అనాల్సింది పోయి వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నావు. అయినా అయినా నాకు సిగ్గు లేకుండా ఎందులో అయినా పడి చావకుండా మళ్ళీ ఇంటికి వచ్చాను. ఎందుకో తెలుసా, ఈ ఇంటి మీద ఇష్టమో కాదు, ఈ మనుషుల మీద గౌరవమో కాదు, కేవలం కేవలం నీ మీదున్న ప్రేమతో. ఆ ప్రేమతోనే వచ్చాను. అందుకు అందరూ తగిన శాస్తి చేశారు. శైలు మాట్లాడకు. అందరిలో నన్ను దిగజార్చడం, గదిలోకి వచ్చి ఓదార్చడం నీకు అలవాటు అయిపోయింది. ఇక నీ ఊరడింపు నాకేం అక్కర్లేదు. ఒకసారి నేను చెప్పేది విను శైలు, ప్లీజ్ శైలు. ఏం చేస్తావు? నా బతుకు బండలైపోతున్నా, బాధని పంట కింద బిగబట్టుకొని భరించాలి. ఇంతమంది కలిసి నన్ను ఎంతలా సాధించినా చచ్చే వరకు సహించాలి, అంతేగా? దీనికి మీరంతా పెట్టే పేరు బాధ్యత, సర్దుకుపోవడం, కట్టుబడి ఉండడం. శైలు, ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు, నీకంతా అబద్ధంలా. అందరూ శత్రువుల్లానే కనబడతారు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు శైలు. అవును, నాది ఆవేశం, మీ అందరిది ఆలోచన. మా నాన్నది క్రూరత్వం, మీ వాళ్ళందరిది అమాయకత్వం. ఓ కూతురు మీద తనకున్న ప్రేమను చూపించే విధానంలో మా నాన్నది తప్పు అంటారు. కానీ తప్పు చేసిన వ్యక్తిని మార్చాల్సింది పోయి మానవత్వం మర్చిపోయి చంపేయాలనుకున్న మిమ్మల్ని మీరు మాత్రం గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. అది తప్పు అని చెప్పాల్సిన నువ్వు, జరిగిన ఘోరాన్ని ఆపాల్సిన నువ్వు ఉత్సవ విగ్రహంలా నిలబడ్డావు. మీ వాళ్ళని సమర్థిస్తున్నావు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నా ఆవేదనని ఆవేశం అంటున్నావు. అబద్ధాన్ని బలంగా నమ్మినప్పుడే శైలు ఆలోచన చచ్చిపోయి ఆవేశం మనల్ని చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తుంది. కళ్ళు మనల్ని మోసం చేసినప్పుడే భ్రమని బ్రతికించుకుని బ్రతుకుని తొక్కేసుకుంటుంటాం. ఇప్పుడు నువ్వు అదే స్థితిలో ఉన్నావు. అంటే నేను నా కళ్ళతో చూసిందంతా అబద్ధమా? నా తండ్రి రక్తాన్ని చూసి నా తల్లి ఆవేదనని చూసినా నన్ను పిచ్చిదాన్నంటావా? నేను తప్పు చేశానంటావా? తప్పు నీది కాదు శైలు, పరిస్థితులది. ఆ పరిస్థితే నిన్ను మీ మావయ్య మాట నమ్మి మీ నాన్న దగ్గరికి వెళ్లేలా చేసింది. ఆ పరిస్థితే మీ నాన్నగారు అంత కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. అందరి పరిస్థితి అనుకూలించలేదు కాబట్టే అంత పెద్ద గొడవలో నిన్ను స్పృహ కోల్పోయేలా చేసింది. నువ్వు కళ్ళు తెరిచేసరికి మీ నాన్న రక్తమే కనబడింది, కాని ఆ బుల్లెట్ మీ నాన్నకి ఎలా తగిలిందో ఎవ్వరికీ తెలీదు. కానీ నువ్వు చూసిందే నిజం అనుకుంటున్నావు. అంతేకాని మీ వాళ్ళు మాత్రం తప్పు చేయలేదంటావు. ఏం జరిగినా ఎదుటి వాళ్ళ మీదో పరిస్థితుల మీదో నెట్టేస్తారు, కానీ మీ వాళ్ళు మాత్రం గొప్ప వాళ్ళంటావు. ఎందుకంటే వాళ్ల మీద నీకున్న ప్రేమ అలాంటిది. కట్టుకున్న భార్య కన్నా నీకు వాళ్లే ముఖ్యం కాబట్టి. శైలు, అమ్మ మీద ప్రేమున్న వాళ్ళని చూశాను, నాన్న మీద ప్రేమున్న వాళ్ళని చూశాను. కానీ తాళి కట్టిన భార్యని గాలి కొదిలేసి అన్న వదినల మీద తమ్ముళ్ల మీద ఇంత పిచ్చి పెంచుకున్న వాణ్ణి నిన్నే చూస్తున్నా. నువ్వు వాళ్ళ మీద పెంచుకున్న ప్రేమలో ఒకటవ వంతైనా వాళ్ళు ఏనాడైనా నీ భార్య మీద చూపించారా? వాళ్ళు సరే,
ప్రేమించాను, తాళి కట్టాను, కట్టబట్టలతో నా వెంట వచ్చేసింది ఒక పిచ్చిది. దానికి నా ప్రేమని దూరం చేయొద్దు అని ఏ రోజైనా అనుకున్నావా? కనీసం ఆలోచించావా నువ్వు? శైలు, నువ్వలా అంటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. అన్నా వదినల్ని ప్రేమించే పిచ్చివాడను, ఒప్పుకుంటాను. కుటుంబం కోసం నోరు మెదపలేని వాడు అను, తలదించుకుంటాను. కానీ నీ మీద ప్రేమ లేదని, ఆ ప్రేమ నేను పంచట్లేదంటే మాత్రం ఈ బ్రతుక్కి అర్థం లేదు శైలు. ఆ రోజు 100 మంది ఉన్న మండపంలో నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు నా ప్రాణమని చెప్పిన వాణ్ణి, 4 నా కుటుంబంలో నిన్నెలా నిర్లక్ష్యం చేస్తాననుకున్నావు?